పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఇటీవల కురిసిన వర్షాలకు ముప్పుకు గురైన జిల్లా పరిషత్ హైస్కూల్ని జనసేన పార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ సందర్శించారు. మోకాళ్ల లోతులో నీట మునిగిన స్కూల్ రావడానికి విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడుతూ రోగాల పాలవుతున్నారు గాని ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఎందరో ప్రముఖులకు విద్యను అందించిన మొగల్తూరు పేరును ప్రపంచ ఎల్లలు దాటించిన హైస్కూల్ దీనస్థితి వర్షం పడినా సరే చూస్తున్నారు అందరూ కూడా మరి ఏ రకంగా పరిస్థితి ఉందో చూస్తారు. మొత్తం చిన్న వర్షాన్ని కూడా వాటర్ వచ్చి మొత్తం ఇక్కడ నిండిపోతుంది. దానివల్ల ఇక్కడ స్కూల్కి రావడం పిల్లలకు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ప్రభుత్వం మరి ఏ రోజున కూడా ఇక్కడ చొరవ తీసుకోకుండా ఈ వాటర్ని బయట తీసే పరిస్థితి కూడా వాళ్ళు తీసుకురావట్లేదు. మరి వాటర్ కూడా తోడుతున్నాం చూడండి. అదేంటంటే ఆ స్కూల్ మాస్టర్లు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ జీతాల్లో డబ్బులు వేసుకుని మరి వాళ్ళ పిల్లల కోసం మరి వాళ్ళ వాటర్ బయటకు తోడుతున్నారు. అంటే ఇలాంటి దారుణమైన మీ పిల్లలందరి దగ్గర కూడా వెళ్ళి కనుక్కున్నా కూడా మాకు ఏదైనా వర్షాలు వస్తుంటే మేము భయంతో స్కూల్కి రావాల్సి వస్తుందండి. కొన్ని లాస్ట్ ఇయర్ ఎప్పుడో మరి చెప్తున్నారు వర్షాలు ఎక్కువ పడటం వల్ల కూడా ఈ వర్షం ఉండడం వల్ల 20 రోజులు దాదాపు 20 రోజులు మరి ఇక్కడ స్కూల్ సెలవులు ఇవ్వడం జరిగింది. మరి ఒక 20 రోజులు స్కూల్ సెలవు ఉంటే వాళ్ళ పిల్లలు మరి విద్య ఏ రకంగా ఉంటుందని చెప్పి మేము జనసేన పార్టీని ప్రశ్నిస్తూ మరి ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ప్రెసిడెంట్ గారికి కానీ మేము జడ్పీడీసీలో కానీ చెప్తున్నా ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణమే ఈ స్కూల్కి కనుక ఇబ్బంది లేకుండా ఈ వాటర్ విషయంలో మీరు తగు చర్యలు తీసుకుని అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ లేని పక్షంలో ఈ స్కూల్ పిల్లలందరితోటి సహా మేము ఎక్కడ రోడ్డు మీద కూర్చుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జనసేన పార్టీ నుంచి ఈ అధికారి ఎమ్మెల్యేని హెచ్చరిస్తామని చెప్పి తెలియదు.